నరసింహ శతకంలోని ఒక పద్యం తెలుసుకుందాము. మాన్యంబులీయ సమర్థుడు ఒక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా ఎండిన యోళ్ళ గోడెరిగింపడెవ్వడు, పండిన యోళ్ళకు ప్రభువులంతా ఇతడు పేద ఎంటంచు నెరిగింపడెవ్వడు, కలవారి సిడులెన్నగలరు చాలా తనయాలి చేష్టలా తప్పెన్నడెవ్వడు, పరకాంత తప్పెన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకు అధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును పలుకవలెను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. లోకంలో పువ్వు వెంట ముళ్ళు ఉంటుంది, గంధపు చెక్కలో పాము ఉంటుంది, మొగిలి పువ్వులో కూడా పాము ఉంటుంది. ఒక మంచి వెనుక చెడు పొంచి ఉంటుంది. ఆ మంచి సాగకుండా జరగకుండా పెరగకుండా ఈ చెడు అడ్డుకుంటూ ఉంటుంది. ఇది ఎప్పుడూ లోకంలో ఉన్నదే. కవి చెప్తున్నాడు ఇదే విషయం. బహుమతులు, కానుకలు, దానాలు, దక్షిణలు, భిక్షలు ఇచ్చేవారే అరుదుగా ఉంటారు. డబ్బున్న ప్రతి వ్యక్తి దానం చెయ్యడు. దానికి ఎంతో సంస్కారం కావాలి, పెద్ద మనసు కావాలి. అటువంటి వారు ఎవరో ఒకరు దానమో దక్షిణో ఏదో ఒకటి చేయాలని అనుకుంటే అతని చుట్టుపక్కల ఉండేవారు, కుటుంబీకులు కావచ్చు, బంధువులు, మిత్రులు, ఎవరైనా కావచ్చు, సలహాదారులు కావచ్చు, వాళ్ళు ఆ దానము ముందుకు పోకుండా అడ్డుకుంటూ ఉంటారు. రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. అంత ఎందుకు ఇస్తున్నారు, ఒక్కడికే ఎందుకు ఇస్తున్నారు, మొత్తం ఇచ్చేస్తే ఎలా, ఇంకా ఎంతోమందికి దానం చేయాలి, తగ్గించండి, లేదని చెప్పండి అని రకరకాల సలహాలు ఇచ్చి ఆ దాత మనస్సును కూడా మార్చేస్తూ ఉంటారు. ఆ మార్చే వ్యక్తులు ఏనాడు ఎవరికి పైసా కూడా దానం పెట్టినా పాపాన పోరు, అన్నం పెట్టినా పాపాన పోరు, కానీ చేసేవాడికి తీయగా పుల్లగా బోడి సలహాలు ఇస్తూ అతడిని పక్కదారి పట్టిస్తారు, బుద్ధిని చెడగొడతారు. ఇటువంటి దుష్టులు ఎంతోమంది లోకంలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అలాగే కరువుతో, వరదలతో, అంటురోగాలతో, వన్యప్రాణులతో, రకరకాల కారణాలతో ఊళ్ళకు ఊళ్ళే పంటలన్నీ ఎండిపోతే బీళ్లుగా మారిపోతే ఆ విషయము అధికారులకు, పెద్దలకు చెప్పేవారు ఎవరూ లేరు. కానీ పుష్కలంగా పంటలు పండితే మేమే అధికారులము, మేమే ప్రభువులము అని వచ్చి డబ్బులు వసూలు చేసేవారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. క్షామంతో, సంకటంలో కృంగిపోతున్న గ్రామాల గురించిన వివరాలు ఇచ్చేవారు లేరు. కానీ పాడి పంటలతో సమృద్ధిగా ఉన్న
గ్రామాలపై పెత్తనం చేయడానికి, దోచుకోవడానికి, పన్నులు వసూళ్లు చేయడానికి మాత్రము అందరూ సిద్ధము. ఇక ఊళ్ళో ఉన్న పేదవారి పేదరికం గురించి చెప్పడానికి ఎవరికీ చేత కాదు. కానీ ఆ ఊళ్ళో ఉన్న ధనవంతులు వారి వైభవం గురించి వర్ణించి చెప్పమంటే ఒక్కొక్కరు గంటలు గంటలు చెప్తారు. ఆ ధనికుడికి ఇన్ని ఆస్తులున్నాయి, ఇన్ని వాహనాలున్నాయి, ఇందరూ పనివాళ్ళు ఉన్నారు, ఈ ధనికుడికి ఇంత ఆస్తులున్నాయి, ఇన్ని పొలాలున్నాయి, ఇన్ని నగలున్నాయి, ఇంత బలగం ఉంది అని ఇలా చిలువలు పలువలుగా వర్ణించి చెప్పేవారికి కొదువ లేదు. కానీ పేదవారి కష్టాలు ఏమిటో, బాధలేమిటో, అతడు ఎలా జీవిస్తున్నాడు అని వివరంగా చెప్పే వ్యక్తులు ఎవరూ లేరు. ఆ పేదింటిలోని రోగాలు, అప్పులు, పీడలు, బాధలు ఎవరికీ పట్టవు, ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ధనవంతుని వైభవాన్ని మాత్రము గుర్తుపెట్టుకొని చక్కగా కీర్తిస్తూ ఉంటారు. అలాగే తన భార్య లోటుపాట్లు, ఆమె చేసే అవకతవకలు అన్నీ తెలిసిన మనుతిన పాములాగా, వానపాములాగా నోరు మూసుకొని పడుండే భర్తలు చాలామంది ఉన్నారు. కానీ పరస్త్రీల విషయంలో నోటికొచ్చినట్టుగా మాట్లాడి వారి వ్యక్తిత్వంపై బురద చల్లే పురుషులు చాలామంది ఉన్నారు. తన భార్య పైన ఈగవాలనివ్వకుండా భద్రంగా చూసుకుంటారు. కానీ పరస్త్రీల గురించి నిందలు వేస్తారు, ఎన్నో రకాల పరిహాస వచనాలు పలుకుతారు, పరస్త్రీలను ఏమాత్రము సహించరు, వారికి లేనిపోని సంబంధాలు అంటగడతారు. ఇటువంటి పురుషోత్తములు బోలెడు మంది మనకు కనిపిస్తారు. ఇలాంటి దుష్టులకు, నీచులకు, భ్రష్టులకు అధికారాలు ఇచ్చినటువంటి ఆ అధికారులదే, ఏలికలదే తప్పంతా అని చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు కవి. కనుక అనర్హులను, అయోగ్యులను చేరదీసి వారికి అధికారం ఇస్తే, విత్తనం ఇస్తే వారు సంకటాలను పెంపొందిస్తారు, ఇంకా నీచత్వాన్ని వ్యాపింపజేస్తారు, అల్పులను, క్షుద్రులను చేరదీస్తారు, ఉత్తములను, సజ్జనులను బయటికి తోసేస్తారు. కనుక సమాజంలో ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తులు సక్రమంగా ఉంటే, సజ్జనులుగా, నీతివంతులుగా, గుణవంతులుగా ఉంటే, కింది స్థాయిలో ఉండే పాలితులు, సేవకులు, ప్రజలు అందరూ కూడా సరైన దారిలో ఉంటారు. కనుక సమాజంలో జరిగే అన్ని అవకతవకలకు బాధ్యులు పెద్దలు మాత్రమే, అధికారులు మాత్రమే, అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆ శాసకులు మాత్రమే అని తెలుసుకోవాలి.